సౌండ్ కట్టు బాగాలేదు అనుసయరా నువ్వు అనవసరంగా అలవాటు చేసావు రండి రండి ఏదో నేను ప్లాన్ చేసుకోలేదు మీరు ప్లాన్ చేశారు అక్కడ రాదు ముందు ఇక్కడికి రా స్కిట్ చేయాలి ఇవన్నీ సర్దీస్ వస్తానండి ఇప్పుడు అది ఇంపార్టెంట్ స్కిట్ ఇంపార్టెంట్ భూకంపం వస్తుంది బయటికి రావంటే చీర మార్చుకొని వస్తానందంట పొద్దున్న పాల పోసేవాడు నన్ను అదులా చూస్తున్నాడు వాడు చూస్తుంది అందుకు కాదు ఇప్పుడే గేదె దగ్గర పిండుకు వచ్చాను మళ్ళీ గేదెకే పోయాల్సి వస్తుందని వాడు బాధ మీకు పిల్లలు కన్నానని ఆలోచన లేదండి ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కాపురం చేసాక మొగుళ్ళు ఒకటే చెప్తారే మా ప్రయత్నం మేము చేశాం ఏం జరుగుద్దో చూద్దాం మీతో పై పడితే చూడు బంగారం బంగారం ఏంట్రా అది కాదమ్మా ఇలా వచ్చిన వాళ్ళందరూ నువ్వు కొట్టుకుంటూ పోతే ఎలా వీరేశం అనే నేను మండోలియా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కచ్చిపుకుంటే లక్కీ డ్రాలో వన్డే సీఎం అయిన నేను అనసూయ గారి మీద ప్రమాణం చేస్తున్నాను ఇక అంతా ఆవిడ దయ ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే ఈ 10 మంది నా పిల్లలండి వీళ్ళకి నేను కన్న తండ్రినండి ఇది నా కష్టార్జితం అండి మీ ఆవిడే కంటదా నువ్వు కూడా కంటుంటావా సంసారాన్ని సంసారంలో చెయ్యాలరా ఉద్యమంలో చెయ్యకూడదు రోజు రోజుకి జనాభా పెరిగిపోతుందంటే మన దేశంలో ఉన్న మంచాలే కారణం బ్రేక్ ద మంచం మంచాలు ఎరగొట్టినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు సార్ అంటే వీడు ఇంకా మారలేదన్నమాట అన్నాడు ఎరగొట్టి నువ్వేం చేస్తుంటావు అమెరికాలో పశువుల వ్యాపారం చేస్తుందమ్మా ఎలా అమ్మా పశువుల వ్యాపారం అది బఫెలో సార్ మై లైఫ్ మై లైఫ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock వేకప్ ఆఫ్టర్ సౌడ్ మిక్సింగ్ బఫెలో పుట్టింగ్ దిస్ ఇస్ మై హౌస్ ఐ ఆమ్ ద ఓనర్ ఆల్ ఆర్ లిజనింగ్ మై వాయిస్ దిస్ ఇస్ మై చాయిస్ వైట్ క్లాత్ కొందామని చెప్పేసి క్లాత్ షోరూమ్కి వెళ్ళాను ఎన్ని మీటర్లు కావాలి అన్నాడు మా ఇంట్లో 2 మీటర్లు ఉన్నాయి మీటర్లు కాదు పాయింట్ క్లాత్ ఇవ్వమని అడిగా ఏం అర్థమైందో ఏమో నీకు వైట్ కాదు సార్ రెడ్ సూట్ అవుతుందని రెడ్ ఇచ్చాడు కోట్ కూడా రెడ్ వేసింటే బాగుండేదేమో ఈటీవీలో